నడుము విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎగసెక్కాలా తల్లి. అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా? రెండు అడుగులు కాదు కదా, రెండు అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ తగ్గిపోయినట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలంటే కళ్ళు బాగా తల్లి. ఐమ్ సారీ అండి, ఐమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను. మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు, వాణ్ణి గుర్తుపెట్టగలరా? ఏమో మొహన్ జుట్టు చురపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు, నాకు ఇద్దరు పిల్లలు ఐదుగురు పెడాలు. ఐదుగురు పిల్లలా? నువ్వే ద్రౌపదిగా? ఇదిగో ఎవండా, ఇది వినారండి? ఇదిగోండో ఎవండా ఎవండా. ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని అరవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది ప్రయోజకరాలైంది. ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య. లా కాదు అదవు కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు తీరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడో జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూర్ పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి, కానీ పిల్లనంత పడక్కర్లేదు. ఆ క్షీణం దట్స్ మై గర్ల్. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా, ఐదు నిమిషాలు అయిపోతుంది వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం, ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఇస్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఇస్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు కూర్చో, నేనే తీసుకుంటా. ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు? గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెళ్ళాలు, తప్పేమి లేదు.